థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఆడియో తెలుగు ఫిలిం ఆడియన్స్ అండి. ఈ సినిమా చాలా చిన్నగా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 110 స్క్రీన్లతో స్టార్ట్ అయిన ఈ సినిమా ఈరోజు 382 స్క్రీన్స్లో, రాత్రి సెకండ్ షోస్తో కలిపి 382 స్క్రీన్స్కి వెళ్ళిందండి. అదేవిధంగా యుఎస్లో 27 స్క్రీన్స్తో స్టార్ట్ అయిన సినిమా ఈరోజు 86 స్క్రీన్స్లో అక్కడ ప్లే అవుతుంది. నిజంగా అంటే ఇదంతా కూడా ఒక చిన్న సినిమా అయినా కూడా, ఐ మీన్ కంటెంట్ ఉన్నప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ని జనాలు ఎంత బాగా ఎదురు తీసుకెళ్తారు, మౌత్ టాక్ అనేది ఎంత పవర్ఫుల్. అదేవిధంగా ఈ సినిమాకి మౌత్ టాక్తో పాటు మా మీడియా మిత్రులందరూ కూడా చాలా బాగా దీన్ని ప్రమోట్ చేశారు. అంటే ఈ సినిమా బాగుంది, నిజంగా 100% ఇంత కాంపిటీషన్లో వస్తుంది కాబట్టి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని చెప్పి మీరు కూడా భుజం మీద వేసుకుని తీసుకెళ్లిన విధానం కానీ అన్నీ కలిపి ఈరోజు రాత్రికి 11 crores గ్రాస్ చేసింది ఇంచుమించు. ఇదే కాకుండా ఈరోజు చూసుకుంటే, అంటే సెకండ్ వీక్ ఇది మనం చూసుకుంటే, సిటీలో చాలా స్క్రీన్స్ మ్యాటినీ షోస్ చూస్తే 60% 70% ఆల్రెడీ ఫుల్ అయ్యి ఉన్నాయి. నిజంగా ఇదంతా కూడా ప్రేక్షకులందరికీ కూడా మా గీతార్స్ తరఫున నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా గీతార్స్ నుంచి వచ్చే మంచి మంచి సినిమాలందరినీ, మంచి మంచి సినిమాలన్నీ కూడా మీరు చాలా ప్రోత్సహిస్తారు ఇప్పుడు కూడా. అదేవిధంగా ఆయన కూడా మీరందరూ కూడా భుజాల మీద వేసుకుని ఎదురుకు తీసుకెళ్లారు. నేను నిజంగా ఈ స్టేజ్ నుంచి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా మిత్రులందరికీ, ఎస్కే అని కానీ, మా ఏలూరు సీన్ కానీ, అదేవిధంగా ఫస్ట్ టైం నాతో పనిచేసాడు వంశీ కాక, తను కూడా మా లాస్ట్ 15 రోజుల నుంచి కూడా మా చెప్పాలంటే నా రూమ్మేట్ ఇప్పుడు కాదులేండి. మా మైక్ స్టార్ ఎస్కేఎన్ అయిపోయింది నామ, మా మైక్ స్టార్ ఎస్కేఎన్ వాడు లాస్ట్ 1 వీక్ లాస్ట్ 15 రోజుల నుంచి కూడా మొత్తం ఎక్కడా వదలకుండా ఈ సినిమాని, నేను ఎంత ఎంత కాపీ పనుల్లో ఇట్లా ఉన్నా కూడా డైరెక్టర్ గారు నేనుని మొత్తం తన భుజాల మీద వేసుకుని మన ఏలూరు సీన్తో అందరితో కలిపి ఎదరికి తీసుకెళ్ళాడు. నిజంగా మా టీం తరపున అందరి తరపు నుంచి కూడా వాడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తన సినిమాని తను ప్రమోట్ చేసుకుంటాడు, లేదంటే కనుక బాగా ఒక స్టేజ్ మీదకి వెళ్తే బాగా మాట్లాడతాడు, ఇవన్నిటితో పాటు వాడికి ఎప్పుడు కూడా నేనంటే ఒక పర్సనల్ ఎమోషన్ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ కూడా పాపం ఎక్కడ టైం మిస్ అయితే 9:30కి వచ్చి కూర్చుని నా మీద ఎంత అలిగినా ఏం చేసినా కూడా ఓపిగ్గా కూర్చున్నాడు. థ్యాంక్ యూ రా ఫర్ థ్యాంక్స్ చెప్పకూడదు బట్ ఓకే. ఇది అండ్ ఇంకొక 1 వీక్ ఈ మీడియా మిత్రులందరూ కూడా నాకు ఈ సినిమాకి ఇట్లా సపోర్ట్ చేస్తే 2 బెనిఫిట్స్ అండి. ఒకటి ఏంటంటే నా ఫైనాన్షియల్ బెనిఫిట్, ఇవన్నీ పక్కన పెడితే చిన్న సినిమా ఒక మంచి కథతో ఒక సినిమా తీద్దాము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇది కానీ మొన్న ఆడిన కమిటీ కుర్రోలు కానీ ఇవన్నిటి వల్ల ఏంటంటే మళ్ళీ ఎక్కడో చిన్న హోప్ కోల్పోతున్న కంటెంట్ ఉన్న థియేటర్లకు జనాలు వస్తారా రారా అనే హోప్ కోల్పోతున్న జనాలందరికీ కూడా చాలా మంచి ఇదైతే ఇది ఇచ్చింది. నిజంగా దానికన్నా ఈ సినిమా ఈ రెండు సినిమాలు బాగా ఆడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా బాగా ఆడి అందరికీ కూడా ఒక గట్టి నమ్మకాన్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా నితిన్ గారు లక్కీ స్టార్ అనే కన్నా కూడా ఆయన కంటెంట్ జడ్జిమెంట్ అనొచ్చు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ రోజుకి 2 సినిమాలు చూస్తారండి, మీ వాళ్ళ ఫాదర్ రోజుకి 2 సినిమాలు చూడకుండా నిద్రపోరు. అంటే 100% ఆయన అంత సినిమా నాలెడ్జ్ ఉందంటే డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో ఉన్న జనాలందరికీ కూడా సినిమాల మీద చాలా గట్టి గ్రిప్ నాలెడ్జ్ ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి అనుకున్నా ఇతనికి కథ చెప్పగానే అసలు 2 నిమిషం ఆలోచించకుండా ఎందుకు ఈయన ఓకే చేశాడు, ఎట్లా ఓకే చేశాడు అనుకున్నాం. తర్వాత తెలుసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే మేబీ వాళ్ళ ఫాదర్ అన్ని సినిమాలు చూస్తాం, వాళ్ళ ఇంట్లో సినిమాల గురించి డిస్కషన్ ఇవన్నింటిలో కూడా ఎప్పుడు ఒక నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఐ థింక్ మీ అదృష్టంలో మీ నాన్నగారి పెద్ద పాత్ర అయి ఉండొచ్చు వచ్చండి. అండ్ ఒక సినిమాని ఎంచుకునే విధానం కానీ, ఉత్తినరావు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అని ఎప్పుడు కూడా ఒక సినిమాని ఎంచుకునే విధానం కానీ, అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ సినిమా బాగుందా లేదా అని చూసుకోవడం కానీ, ఇవన్నిటిలోని కూడా ఆల్రెడీ నితిన్ నాకు తెలిసి ఒక 10 15 మెట్లు ఆల్రెడీ ఎక్కేశాడు. డెఫినెట్గా అతని దగ్గర నుంచి అయితే నేను ఫ్లాప్ పడదు అనేది మాత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే తనకు ఒక మినిమం ఒక ఒక సినిమాకి ఏదైతే ఒక మోర్ దాన్ జడ్జ్మెంట్ అన్నిటికీ కన్నా కూడా సినిమా మీద ఒక కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అది మాత్రం 100% నితిన్కి బాగుంది కాబట్టి తన దగ్గర నుంచి అయితే ఫ్లాప్ డిజాస్టర్లు అయితే మాత్రం రావు అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మా డిఓపి చాలా హింస పెట్టాను, మామూలు హింస కాదు పాపం.
నాకు బడ్జెట్ అవ్వకూడదు, అట్ ది సేమ్ టైం ఎండ్లో షూట్ చేయకూడదు, ఎట్లా సార్ కాపురం అంటే. జరగకూడదు, పిల్లడు పెట్టాలన్నట్టు. కాపురం జరగకూడదు, పిల్లడు పెట్టాలన్నట్టు. అదే గీత ఆర్ట్స్ పాపం. మన నా హింసని డైరెక్టర్ గారి హింసని మొత్తం బరాయించి, నిజంగా అంటే ఒకటే అడిగాం డైరెక్టర్ గారికి గుర్తుందో లేదో, ఆయన అడిగింది ఏంటంటే ఇది చూస్తుంటే ఒక వర్షాకాలంలో నా ఒక నెల రోజుల పాటు 2 నెలల పాటు వర్షం జరుగుతుంటే ఒక ఒక చిన్న అలా మబ్బులో ఉంటే హ్యాపీగా ఉండాలి ఈ సినిమా అన్నారు. నిజంగా ఈ సినిమా డిఐ చూస్తే కనుక మీకు ఎప్పుడు చూసినా ఎండ అనేది ఎక్కడా కనపడదు, ఒక చిన్న మబ్బులోనే ఒక మబ్బు వాతావరణంలోనే సినిమా జరుగుతున్నట్టు కనబడుతుంది. ఆ కష్టం అంతా కూడా డిఓపీదే మొత్తం. ఈవెన్ నేను ఫస్ట్ థియేటర్కి వెళ్ళే వరకు కూడా డిఐ కాపీ చూడలేదు నేను, తన మీద ఉన్న నమ్మకం కొలిది. 100% నేనేమనుకున్నానో దానికన్నా కూడా చాలా, మేము ఏమనుకున్నామో దానికన్నా కూడా చాలా బాగా డెలివరీ చేశారు తను. థ్యాంక్ యూ ఇది. అండ్ మా అర్షద్ అండ్ రామిరియాల్ గారు 100% హైదరాబాద్లో ఇంకొక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు మనకి. డెఫినెట్గా ఇతనితో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇతని దగ్గర మీరు వెళ్ళక్కర్లేదు, ఇతనే మీ దగ్గరికి వస్తాడు మొత్తం. అందరి దగ్గరికి వెళ్ళలేవచ్చు. నిజంగా చెప్తున్నాను, హ్యాపీగా మా మా ఇంట్లోనో లేకపోతే అంటే మన ఆఫీస్లోనో కూర్చొని ఒక మంచి మ్యూజిక్ని తయారు చేసుకోవచ్చు నిజంగా. ఎందుకంటే చాలామంది రికార్డింగ్ అంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో అంటారు, అదేమీ లేకుండా ఏదేదో చిన్న ఆగరాదు, చక్కగా ఎట్లా ఎక్కడన్నా సరే ఓ మ్యూజిక్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పి మాత్రం తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను. థ్యాంక్ యూ అర్షద్ అండ్ ఆల్ ది బెస్ట్. అది మా ఆటగాడు, మా పోటుగాడు. నిజ అంకిత్ వచ్చి స్క్రీన్ మీద ఆటగాడే, రియల్ లైఫ్లో ఆటగాడు వచ్చి మా మా ఇంది. అంటే ఇండస్ట్రీకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది, ఇండస్ట్రీకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అనిల్ రావిపూడి గారి దగ్గర, చాలామంది దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి అసోసియేట్ డైరెక్టర్ వరకు కూడా పనిచేసుకుంటూ వచ్చాడు. కానీ తనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే అమలాపురం తీయలేదు. హైదరాబాద్ వచ్చినా కూడా అమలాపురం అలాగే ఉంది ఈ రోజుకి. అది ఉన్నంతసేపు సినిమాలు బాగా తీస్తాడు డెఫినెట్గా, ఎందుకంటే మన రూట్స్ మర్చిపోయినంత సేపుని. 100% నెక్స్ట్ సినిమా కూడా నాకే చేస్తున్నాడు, స్టేజ్ కమిట్మెంట్ నో గ్యారంటీ. అది నో గ్యారంటీయా ఎరా, జనరల్గా ఇట్లొచ్చా డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతారు కదా. ఏం లేదు, 100% నాకు చేస్తున్నాడు డెఫినెట్గా. మంచి కథ మళ్ళీ మీ అందరి ముందుకు కూడా వస్తాం. అంజీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఎవడన్నా నాకు గట్టిగా వేసాడు అంటే లైఫ్లో ఆడేస్తాడు నాకు, ఇంక బయట ఎవడ అవసరం లేదు. డెఫినెట్గా మా అంజీ మళ్ళీ కథ కూడా విన్నాను, డెఫినెట్గా మళ్ళీ మంచి హిట్ మంచి మంచి హిట్ హిట్ సినిమాతో ఎదుర్కొస్తాము. అంజీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంటైర్ కెరియర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మా నయన్ ఇక్కడ లేదు పాపం, చాలా రోజులు ఈ సినిమాకే ప్రమోషన్ స్టిక్ అయ్యి ఉండి వేరే సినిమాలు తను ఆల్రెడీ 2 సినిమాలు చేస్తుంది, ఆ సినిమాల డేట్ల గురించి ఇట్ల గురించి తను వెళ్ళవలసి వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎంటైర్ మై టీమ్, ఏదన్నా ఎవరన్నా మర్చిపోయి ఉన్నా కూడా క్షమించండి, ఎందుకంటే నా వెనకాల ఎస్కేఎన్ గడ్ ఉన్నప్పుడు నాకు వచ్చిన టెన్షన్ ఉంటుంది. వాడితో గమ్మును మాట్లాడిస్తే ఒక 2-3 బిట్లైనా దొరుకుతాయి, బిట్లు అంటే ఐ మీన్ 2-3 పంచులు దొరుకుతాయని చెప్పి, అవి వైరల్ అవుతాయి సినిమాకు ఉపయోగపడతాయని చెప్పి. అది రారా అందరికీ నమస్కారం అండి, నా పేరు అజయ్ అర్సడ.